అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈ రోజు నేను వంకాయ కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావలసినవి నేను రెండు వంకాయలు తీసుకున్నానండి. ఇలా తెల్ల వంకాయ, ఇలా గింజలు ఉన్నవి అయితే బాగుంటాయి అనమాట అండి, ముదర వంకాయలు. ఇలా నేను రెండు వంకాయలు తీసుకుని కడిగి కట్ చేసుకుని వాటర్లో వేసి పెట్టానండి. అలాగే ఒక 8 పచ్చిమిర్చి, అలాగే చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు అండి, ఒక 2 రెబ్బల కొత్తిమీర. కొత్తిమీర ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. అలాగే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు అండి, కరివేపాకును, ఎండుమిర్చి. నెక్స్ట్ ఇవి వేయించేటప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నానండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవాలండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఫ్రై అయిపోయిందండి, దీన్ని ఒక ప్లేట్ లో తీసేసుకుందాం మనం. ఇదే గిన్నెలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి వంకాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలన్నమాట అండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ అండి, ఎంతో కాదు కొద్దిగా. ఇలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని సిమ్ లో ఒక 5 నిమిషాలు అలాగా ఫ్రై అవనివ్వాలండి వంకాయని. చూడండి వంకాయ ఎలా ఫ్రై అయిపోయిందో, చూడండి ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకుని చల్లారాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. అయిందండి, ఇప్పుడు ప్లేట్ లో తీసుకున్నాం కదా, ఇదంతా చల్లారిపోయింది. ఇదంతా మిక్సీకి గ్రైండ్ చేస్తానండి. మిక్సీలో వేసి ఇవ్వండి. ముందుగా మీ పచ్చిమిర్చి ఇవి వేసుకున్నామండి, వేపినవి. అలాగే ఈ వంకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్లా చేసుకోకూడదు, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, ఎందుకంటే మనం అందులో వేసుకున్నాం కదండి వంకాయ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకనే ఇందులో కొంచెం తగ్గించే వేసుకోవాలండి. గ్రైండ్ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. చూడండి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా చేసుకోకూడదు అన్నమాట అండి. చూడండి ఇలా చేసుకోవాలి, కొంచెం కచ్చపచ్చగా అడుకోవాలన్నమాట అండి. మెత్తని పేస్ట్లా అయితే బాగుండదు. దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నామండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి, రైస్ మన ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా నంచుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పోపు వేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయ, మినపప్పు అండి, ముందు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా అలా ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి.
కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇండి పోపిలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. అంతేండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చళ్ళలో వేసుకుందామండి పోపు అనేది. ఇవండి పచ్చళ్ళలో వేసేసుకుందాం పోపు అంతా కూడా. చూడండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది రైస్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.